రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. జన్వాడలోని ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై గత కొన్ని రోజులుగా హైడ్రా కొరడా చూపిస్తోంది. ఇక జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడంతో ఫామ్ హౌస్ను హైడ్రా కూల్చివేసే అవకాశం ఉందని ముందస్తు పిటిషన్ వేశారు. ఇక ఈ క్రమంలో రేపటి వరకు కూల్చివేత చేపట్టదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. జన్వాడలోని ఫామ్ హౌస్లో కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై గత కొన్ని రోజులుగా హైడ్రా కొరడా జల్పిస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండటంతో ఫామ్ హౌస్ను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తుగా పిటిషన్ వేశారు. ఈ క్రమంలో రేపటి వరకు కూల్చివేత చేపట్టదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. గత 10 రోజులుగా దాదాపుగా పూర్తి స్థాయిలో ఒక కమిషన్ రంగనాథ్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా కూల్చివేతలు జరుగుతున్నటువంటి గండిపేట నుంచి ఎక్కడ చూసినా కూల్చివేతలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రశంసలు కూడా వస్తున్నాయి సామాన్యుల నుంచి. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చున్నటువంటి వార్త వచ్చింది, దానికి పిటిషన్ వేస్తారు, హైకోర్టు రేపటి వరకు ఆపమని చెప్పింది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాజశేఖర్? ఇప్పుడు రాష్ట్రంలో హైడ్రా పేరు చెప్తేనే అక్రమార్కుల గుండెలు రైళ్లు పరిగెడతా ఉన్నాయి. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయంతో ఏదైతే హైడ్రాను ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి భావించారో ఆ రోజు నుండి ఇటు హైడ్రా ఏంటని కొంత చర్చ నడిచినటువంటి నేపథ్యంలో హైడ్రా ఒక్కసారిగా తన పని తాను చేసుకుంటూ పోతున్నటువంటి సందర్భంలోనే ఈ హైడ్రా పేరు చెప్తేనే వణుకుబుట్టేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికే ఇటు గండిపేట ఆపరేషన్ గండిపేట పేరుతోటి ఇప్పటికే 5 రోజులుగా పనిచేసినటువంటి హైడ్రా నగరంలోని అనేక ప్రాంతాల్లో కూడా ఇటు తన పని తాను చేసుకుంటూ అక్రమార్కులు ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో బఫర్ జోన్లలో కానీ ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణాలను మొత్తం కూడా ఇటు హైడ్రా కూల్చివేతలకు పూనుకుంది. ఆ కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు పాలకపక్షం కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు కానీ ఏలుబెట్టే విధంగా లేకుండా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో హైడ్రా మరింత దూకుడును పెంచింది. ఇప్పటికే ఏవీ రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా తన ఈ కూల్చివేతల ప్రక్రియను అయితే చేపట్టింది. దీనికి సంబంధించి గత వారం 10 రోజుల నుండి జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియతో ఒక్కసారిగా ఇటు జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి రావడం జరిగింది. ఈ తమ యొక్క ఫామ్ హౌస్ని ఎక్కడ కూల్చివేస్తారో అని చెప్పేసి ఇటు జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి పిటిషన్ కూడా హైకోర్టులో వేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రదీప్ అనేటువంటి వ్యక్తి జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టును ఆశ్రయించడంతో ఈరోజు హైకోర్టు కూడా ఈ యొక్క పిటిషన్ విచారణ చేస్తోంది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ దీనిపైన విచారణ చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ యొక్క హైడ్రా ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ప్రభుత్వాన్ని హైకోర్టు అయితే అభినందించింది. దాంతోపాటుగా హైడ్రా ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని అభినందించినటువంటి ప్రక్రియ ఒక ఎత్తు అయితే, రెండవది ఈ హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ప్రభుత్వానికి ఉన్నటువంటి అంటే ముఖ్యంగా హైడ్రా పరిధి ఏంది, దాని యొక్క పరిమితులు ఏంటని చెప్పి హైకోర్టు అయితే కొన్ని ప్రశ్నించింది. నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశంలో ఒక ప్రభుత్వ శాఖనేమో నిర్మాణాలకు అనుమతిస్తుంది, మరొక ప్రభుత్వ శాఖనేమో కూల్చివేతలకు అనుమతిస్తుందని చెప్పేసి దీనిపైన హైకోర్టు ప్రశ్నించింది. 20 సంవత్సరాల క్రితం కట్టుకున్నటువంటి బిల్డింగ్ను హైడ్రా కమిషన్ హైడ్రా ఇప్పుడు కూల్చివేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన పిటిషనర్ యొక్క వాదనలు కూడా హైకోర్టు అయితే విన్నది. హైడ్రా పేరుతో
హైడ్రామాలు చేస్తున్నారని చెప్పేసి కూడా పిటిషన్ తరఫున వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఆగస్టు 14న కొంతమంది వచ్చి ఇటు ఈ యొక్క జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చివేస్తామని కూడా చెప్పినట్టు ఆ యొక్క హైకోర్టులో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇందులో వాటర్ వర్క్స్తో పాటుగా సీవేజ్ బోర్డు కూడా పార్టీలను కూడా చేర్చినటువంటి పరిస్థితి. మొత్తానికైతే దీనికి సంబంధించి హైకోర్టులో ఇటు ప్రదీప్ వేసినటువంటి పిటిషన్ పైన అయితే విచారణ జరుగుతోంది. మరొకసారి కూడా 2:15 ఈ యొక్క హైడ్రా సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ఇటు ప్రదీప్ వేసినటువంటి పిటిషన్లో హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ జన్వాడ ఫామ్ హౌస్ను మాత్రం రేపటి వరకు కూల్చొద్దని చెప్పేసి హైడ్రా అధికారులకైతే ఆదేశాలు ఇటు హైకోర్టు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే హైడ్రా పేరు వింటేనే రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమార్కులకైతే వణుకు పుట్టేటువంటి పరిస్థితి ఉంది. ఏవి రంగనాథ్ ఒక ఇప్పటికే ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ సిసిపిగా ఇటు నల్గొండలో వరంగల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. అనేక కేసులను డీల్ చేసినటువంటి ముక్కుసూటిగా పోయేటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని ఒక నిజాయితీపరుడేటువంటి వ్యక్తిని ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా ఇటు కమిషనర్గా ఏవి రంగనాథ్ని అయితే నియమించినటువంటి పరిస్థితిలో ఈ యొక్క అక్రమార్కులకు సంబంధించినటువంటి బఫర్ జోన్లో ఉన్నటువంటి లేకపోతే ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నటువంటి ఈ యొక్క అక్రమాలను అయితే కూల్చివేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గండిపేటకు సంబంధించినటువంటి కానీ హిమాయసాగర్ సంబంధించినటువంటి ఈ యొక్క ఈ పరిధిలో ఉన్నటువంటి వీటన్నింటి కూడా అటు చుట్టూ ఉన్నటువంటి వాటిని కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాటి అన్నింటి కూడా ఇప్పటికే కూల్చివేతలు చేపడుతున్నారు. ఈ యొక్క జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చివేస్తారని చెప్పేసి జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ అనేటువంటి ఒక ఆరోపణలోనే ప్రచారం అయితే జరుగుతుంది. కేటీఆర్ అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సందర్భంలో చెప్పింది. కేటీఆర్ సంబంధించినటువంటి ఈ యొక్క జన్వాడ ఫామ్ హౌస్ పైన రాంబాబు అంటే ఇంతవరకు కూల్చివేతలకు సంబంధించి ఎక్కడ కూడా సిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన కూడా ఆ కేసులు నమోదైనటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ యొక్క జన్వాడ ఫామ్ హౌస్ రాష్ట్రంలో చర్చనీయంగా మారింది. జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చివేత ఖాయమంటూ 2 రోజులుగా ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఇటు కేటీఆర్ కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ యొక్క ఏవి రంగనాథ్ యొక్క చర్యలు అంటే దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైడ్రా కమిషన్ అయితే ముందుకెళ్తా ఉన్నది. ఇటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ పాలకపక్షం ప్రతిపక్ష పార్టీలు అనేది లేకుండా ఎవరైనా సరే అక్రమాలు ఎవరైతే చేస్తారో బఫర్ జోన్లో కానీ లేకపోతే ఫుల్ ట్యాంక్ లెవెల్లో కానీ ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో, నాళాలను కబ్జా చేశారో, అక్రమాలు చేశారో, వీటన్నింటినీ కూడా కూల్చివేసాడు ఖాయమంటూ కూడా హైడ్రా అయితే తన పని చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని పలువురు ముఖ్యంగా మేధావులు కానీ వివిధ వర్గాల వాళ్ళు కానీ సామాన్య ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏవి రంగనాథులు కూడా ఆగ్నూరి మురళి లాంటి కూడా మేధావులు కూడా ప్రశంసించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికైతే ఈ యొక్క హైడ్రా యొక్క చర్యలను అయితే రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. హైకోర్టు కూడా ప్రశంసించింది. కానీ దాని యొక్క విధి విధానాలు ఏంటని మాత్రం ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. జన్వాడ ఫామ్ హౌస్ మాత్రం రేపటి వరకు కూల్చొద్దని చెప్పింది. ఈరోజు మరొకసారి కూడా 2:30 దీనిపైన విచారణ చేపట్టనుంది. రాజశేఖర్ నుంచి కూడా ఇది కేటీఆర్ ఇందాక మనం మాట్లాడుతూ కూడా కేటీఆర్ దాని అన్నటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో చేసింది, విమర్శలు చేసింది. ఇప్పుడు ఎందుకు ప్రదీప్ ఎవరు అంటే ఫామ్ హౌస్కి తనకి సంబంధం ఏంటి, ఎందుకు అసలు ప్రధానంగా పిటిషన్లో ఏ అంశాలు పేర్కొంటూ తను పిటిషన్ వేస్తాడు ఏమైనా మనకి తెలిసే అవకాశం ఉందా? రాజశేఖర్ ఇక్కడ ప్రధానంగా హైడ్రా అనేది ఏ ఒక్క పార్టీతో సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ను అత్యున్నత నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి భావిస్తున్నది, ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి భావిస్తున్నది. అందుకు మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేసి మూసీ రివర్ను ప్రక్షాళన చేసి డెవలప్ చేయాలని చెప్పేసి భావిస్తున్నది. మూసీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమాలను కూడా మొత్తం తొలగించేసి వాళ్లకు ఎవరైతే అక్కడ మూసీ ఆనుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళందరినీ వేరే చోటుకు పంపించి కూడా వాళ్ళకు ఆవాస యోగ్యమైనటువంటి నివాసాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటుగా ఎక్కడైతే ఇక 2,050 చదరపు కిలోమీటర్ల పేరిట ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో 655 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాత్రం విస్తరించింది జిహెచ్ఎంసీ. కానీ ఇప్పుడు ఈ యొక్క హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత హైడ్రా పరిధి 2,050 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. కాబట్టి ఈ చదరపు కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి ప్రాంతంలో కూడా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అక్రమంగా ఎక్కడైతే కట్టడాలు ఉన్నాయో, నిర్మాణాలు ఉన్నాయో, వీటిని అంటింటి కూడా తొలగించాలని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా దానికి చైర్మన్గా ఉండి ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ ప్రమేయం జోక్యం ఉండకూడదని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు ముఖ్యంగా దానా నాగేంద్ర సంబంధించిన మన నిర్మాణాలు కూడా కూల్చివేసినటువంటి మనం పరిస్థితిని చూసాం. అంటే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతర పార్టీలు అనేది లేకుండా
ఎవరి అక్రమాలు నిర్మాణాలు ఉన్నా వాటిని తొలగించాలని చెప్పేసి ఆదేశాలు స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏవీ రంగనాథ్ లాంటి ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అంటే ఆఫీసర్ను ఇక్కడ ఈ యొక్క కమిషనర్గా నియమించినటువంటి పరిస్థితిలో ఈ యొక్క కమిషన్ తన పని కమిషన్ హైడ్రా కమిషన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నది కాబట్టి ఇక్కడ ఇక రాజకీయాలకు తావులేదని చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఆరోపించింది ఇటు జనవాడ ఫామ్ హౌజ్లో ఇటు ఎఫ్టీఎల్ పరిధిలో ఉండదని చెప్పేసి ప్రభుత్వ భూమిలో ఈ నిర్మాణం చేశారని చెప్పేసి కబ్జా చేశారని చెప్పేసి ఆరోపణలు చేసింది కాబట్టి ఇక్కడ జనవాడ ఫామ్ హౌజే కాదు ఎవరు ప్రభుత్వ భూమిలో అంటే ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ అనేది ఒకటే సర్వే నెంబర్తో ఉంటుంది ఆ సర్వే నెంబర్కు దానికి బై నెంబర్లు వేసుకొని ఈ కబ్జాలకు అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని కబ్జాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అది ప్రభుత్వ భూములు ఎక్కడున్నా కానీ దాని కబ్జాలకు గురి కావద్దు వాటి నుండి అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితిలో ఈ యొక్క హైడ్రా కమిషన్ తన పరిధిని లో తన పని తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి ఇప్పుడు హైకోర్టు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తూనే దాని విధి విధానాలను మాత్రం ప్రశ్నించింది ఎందుకంటే హైడ్రా యొక్క పని విధానం అంటే విధానాలు ఏంటి అని చెప్పేసి అటు ఒక శాఖనేమో కూల్చేయమని చెప్తుంది ఒక శాఖనేమో నిర్మాణం చేపట్టుకొని చెప్తా ఉన్నది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి రేపటి వరకు దీన్ని కూల్చొద్దని చెప్పినటువంటి పరిస్థితి కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాలు మాత్రం కూడా జిల్లాల వ్యాప్తంగా కూడా విస్తరించాలని చెప్పి హైడ్రాను విస్తరించాలని చెప్పేసి ఒక డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రంగనాథ్ను అదేవిధంగా ముఖ్యమంత్రిని కూడా రాష్ట్ర ప్రజలు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు హర్షిస్తూ ఉన్నారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే ప్రజలందరూ కూడా కొనియాడినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికైతే హైకోర్టులో మరికొద్దిసేపట్లో విచారణ అయితే మరొకసారి కూడా ఇప్పుడు వాయిదా వేసారు కాబట్టి దాన్ని తిరిగి విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క విధానాన్ని అయితే రాష్ట్ర ప్రజలు అయితే హర్షిస్తూ ఉన్నారు లక్ష్మీ రాజశేఖర్ ఎస్ రాంబాబు అంటే ఇప్పుడు మరొకసారి కూడా దీనికి సంబంధించి విచారణ జరగబోతుంది మరొకసారి కోర్టు ముందుకు ఇంకా తదుపరి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా అంటే రేపటి వరకు వద్దు అని ఆదేశించింది అంటే తర్వాత పూర్తిగా హైడ్రా తన పని తాను చేసుకొని కూల్చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఏదైతే ఉందో దానికి సంబంధించి బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ పూర్తిగా దానికి అనుగుణంగా హైడ్రా ఎక్కడికక్కడ కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కూల్చివేత ఖాయమనుకోవచ్చు మనం లేదంటే కోర్టు మరొక తీర్పు ఏమైనా వచ్చే అవకాశం దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా అంటే ప్రదీప్ అనేటువంటి వ్యక్తి మాత్రం దీని మీద స్టే ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి ప్రదీప్ పేరు మీద ఇది జన్వాడ ఫామ్ హౌస్ ఉన్నా ఇది కేటీఆర్కు బినామని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ నేపథ్యంలోనే గతంలో ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి కూడా పిసిసి అధ్యక్షుని హోదాలో కూడా జన్వాడ ఫామ్ హౌస్ పైన డ్రోన్ కెమెరాలు వేశారని చెప్పేసి కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉన్నది ఇది ముమ్మాటికి కేటీఆర్ది అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ యొక్క ఫామ్ హౌస్ ఎక్కడ కూల్చేస్తారని చెప్పేసి అంతే ఎందుకంటే హైడ్రా ఇటు నగరంలో ఉన్న అనేక ప్రాంతాల్లో ఆ పార్టీ ఈ పార్టీ లేదు అని చెప్పి ఎవరి ఏమైనా కూల్చేస్తున్నది కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఫామ్ హౌస్ను కూల్చేస్తారేమో అని చెప్పేసి ముందస్తుగానే కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క ఫామ్ హౌస్ను కూల్చేద్దని చెప్పి కూడా ముందస్తుగానే హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రేపటి వరకైతే కూల్చొద్దని చెప్పినా కానీ ఈ యొక్క అందరి యొక్క ఫామ్ హౌజులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆపరేషన్ గండిపేట సక్సెస్ అయింది హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి దీనిపైన కూడా కూల్చివేతలు త్వరలోనే అంటే రేపు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే పలు చోట్ల నానగ్రం కూడా లాంటి అనేక చోట్ల కూడా కూల్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క ఫామ్ హౌస్ కూడా ఖచ్చితంగా కూల్చివేసేటువంటి అవకాశం అయితే కొట్టిపారేయలేం రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు మొత్తానికి కూల్చివేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది రైట్ రాంబాబు థ్యాంక్ యూ మీరు చెప్పినటువంటి అప్డేట్స్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా కూల్చివేత అనేది ఖాయంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇటువైపు సొంత పార్టీకి సంబంధించిన నేతలకు కూడా అలాంటి కట్నాలు ఉంటే కూల్చివేస్తామని కూడా ముందు నుంచి చెప్తుంది దానం నాగేంద్ర విషయంలో కూడా జరిగింది ఇటువైపు ఎంఐఎంకి సంబంధించి కూడా కీలక నేతలకు సంబంధించి కూడా జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూల్చివేత ఖాయం అనుకోవచ్చు చూద్దాం హైడ్రాకు సంబంధించి మరిన్ని వివాదాలు భవిష్యత్తులో రాబోతున్నాయా ఇప్పుడు ఇది ప్రధానంగా కేటీఆర్కు సంబంధించిన వాదన నేపథ్యంలో ప్రచారం నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక టెన్షన్ నెలకొంది